హాయ్ అండి, ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. వీటితోటి పచ్చడి చేస్తున్నాను, చింతకాయ పచ్చడి. వాటికి నేను ముందుగా కొన్ని పల్లీలు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దానిలోనికి కొంచెం పొట్టు మినపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనికి 1 స్పూను ధనియాలు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో నేనైతే ఆయిల్ అయితే తీసుకోలేదు, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీరా తీసుకుంటున్నాను. జీరా ముందు వేస్తే మాడిపోయిద్ది, అందుకే మినపప్పు, ధనియాలు, వేరుశనగపప్పు ఇవన్నీ వేగిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు నేను కారానికి సరిపడినటువంటి ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 1/12 ఎండుమిర్చి తీసుకొని వాటన్నిటిని చల్లార్చిన తర్వాత నేను కొంచెం మిక్సీ పట్టుకున్నాను. అది పౌడర్ అయిన తర్వాత దానిలోనికి ముందుగా మీకు చూపించినటువంటి చింతకాయ పచ్చడి వేసి కొన్ని వాటర్ పోసి నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి పచ్చి ఉల్లిపాయ. ఈ పచ్చి ఉల్లిపాయ వేస్తే ఈ చింతకాయ పచ్చడి అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడు దాన్ని కూడా నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పోపు పెట్టడానికి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకున్నాను. అందులోకి పోపు దినుసులు అనేది ఎక్కువగానే తీసుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి పోపు అనేది ఎక్కువగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లోకి నేను కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి లెసన్ తీసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు అంతా కూడా ఫ్రై కావాలి. ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఈ పచ్చడికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ఈ పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా తీసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే తీసుకోవద్దు, కానీ కొత్తిమీర వేస్తేనే ఈ పచ్చడి అనేది చాలా రుచిగా ఉండిద్ది. ఇప్పుడు ఈ పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి చింతకాయ పచ్చడిని ఇందులో మనం కలుపుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉండిద్ది. అలాగే మనము బయట ఉంచుకున్నా కూడా వారం 10 రోజులు పాడవకుండా చాలా టేస్టీగా ఉండిద్ది. పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే పచ్చళ్ళు ఈ చింతకాయ పచ్చడి ఒకటి. ఇది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఈ పచ్చడి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేయండి. అమ్మలు ఎంతో రుచికరంగా చేసుకునేటటువంటి చింతకాయ పచ్చడి. ఇప్పటి పిల్లలకి చింతకాయ పచ్చడి అంటే ఏమిటో తెలియదు, కానీ ఇప్పుడు పిల్లలకు కూడా ఈ విధంగా మనము చింతకాయ పచ్చడిని చేసి పెడితే వాళ్ళు చాలా ఆనందంగా తింటారు, చాలా హెల్దీగా ఉంటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే నాకు ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని చల్లార్చిన తర్వాత నేను 1 సీసాలోకి తీసుకుంటున్నాను. నాకైతే వారం 10 రోజులు అయితే బయట ఉన్నా కూడా పాడవకుండా ఉండిద్ది. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఈ పచ్చడి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు నాకు ఎంతో రుచికరమైనటువంటి పాతకాలం నాటి చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.